చేస్తాను మామయ్య గారు. అబ్బాయి దగ్గరికి నాకు రావాలనే ఉందమ్మా, కానీ నాకు ఆ ధైర్యం లేదు. నువ్వు వెళ్ళరా అమ్మా. రాదమ్మా, రామ్మా, బండెక్కు. వృత్తి సంగీత విద్వాంసుడిని చెప్పు తిరుగుతుంటాడు. చేసిన నేరం హత్యా నేరం. ఎరా పులిరాజు అనే వ్యక్తిని ఊరవతల పాండవుల మెట్ట దగ్గర నీ పాత కచ్చలతో పగతో అతని మెడ మీద కాలేసి తొక్కి చంపేసి అందుకు ఊరు ఊరంతా సాక్షి ఉంది. చేసిన నేరం ఒప్పుకుంటే సరే సరే, లేదా మా పద్ధతుల ప్రకారం నిన్ను ఒప్పించి బోన్లో నిలబెట్టి శిక్ష వేయించడం మా వృత్తి ధర్మం. మర్యాదగా చేసిన నేరం ఒప్పుకుంటావా లేదా? నీ చేత ఎలా ఒప్పించాలో మాకు బాగా తెలుసు. రా మాట్లాడవేరా. వండర్ఫుల్ గా ఉందయ్యా జైల్ రా. పెట్లు పీకేసిన ఆర్మని పెట్లాగా ముచ్చటగా ఉందిరా నీ ముఖం. పోలీసు వాళ్ళు తలుచుకుంటే సొన్నంలోకి ఎముక్ కూడా లేకుండా చేసేయగలరని ఎప్పటికీ నమ్మకం వచ్చిందయ్యా జైల్ రా. అదేంట్రా ఆర్మని పెట్టి అట్ట మెడ ఉంచుకుని నిలబడిపోయావు? మెడ నిలబట్టలేదా, ముఖం చల్లట్లేదా? మాట్లాడ వేడరా. మీరు ఆగండి సార్, మీరు వచ్చిన పడతారు, మేముండగా ఒళ్ళు పొగరెక్కిందా? పెద్ద ఆయమే నువ్వు చేసుకుంటావా? మాట్లాడవేరా. నేనిప్పుడు మగ మహారాజులాగా బయటికి వెళ్ళిపోగలను, కానీ అలా చేయటం లేదు. ఎందుకో తెలుసా, నేనే నేరం చేయలేదు గనుక నా నిజాయితీ నాకు రక్షణ కల్పిస్తుందని నమ్ముతున్నాను గనుక. నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడికిక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టగలను, కానీ నేను తాళి కట్టిన పిల్లకు నువ్వు తండ్రి అయిపోయావు గనక బతికిపోయావు. భర్తను చూసి భార్య గర్వపడే సందర్భం అందరికీ దొరకదండి. నేను అదృష్టవంతురాలి. మీ ఆత్మవిశ్వాసం చూసి ధైర్యం వస్తుంది తప్ప ఈ హత్య కేసు నుంచి ఎలా బయటపడ్డావు? ఏ లాయర్ని కలిసినా ప్రయోజనం లేదంటున్నారు. ఏ లాయర్ వాదన నన్ను రక్షించలేదు. నేను చాలు నన్ను నేను కాపాడుకోవటానికి. అది ఎలా సాధ్యం అండి? నువ్వు నవ్వితే చాలు. భర్తని పరిస్థితిలో చూసి ఏ భార్య అంటే నవ్వగలదు? నువ్వు అందరి భార్య లాంటి దానివి కాకూడదు రాధా. అప్పట్లో నేను నీలో దర్జా దర్పం గుండె నిబ్బరం చూశాను,
అవి ఇప్పుడు కావాలి. నీకు చాలా అవసరం కూడాను. అందుకే నవ్వమంటున్నాను. దర్పం గుండె నిబ్బరం చూశాను. అవి ఇప్పుడు కావాలి. అందుకే నవ్వమంటున్నాను. Right, ito, 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 ito,